హాలీవుడ్ మూవీ ఇండియన్ సినిమా వల్ల వాయిదా పడే పరిస్థితి వస్తోంది అంటే నమ్ముతారా? యాజ్ ఇట్ ఈజ్ కాదు కానీ అవతార్ మూవీ మూడో సీక్వెల్కి రెబల్ స్టార్ సినిమాకు ఉన్న లింక్ ఇప్పుడు తేలింది. ఎక్కడ హాలీవుడ్, ఎక్కడ తెలుగు సినిమా రాజా సాబ్? ఆ సినిమాకు తెలుగు మూవీ పోటీనా అంటే నిజమే, ఎవరికైనా వార్త విన్న వెంటనే వచ్చే డౌట్. కానీ ఇందులో కొంతవరకు నిజం ఉంది. రాజా సాబ్ డిసెంబర్లో రావాల్సిన సినిమా, క్రిస్మస్కి వచ్చే మూవీని పుష్ప 2 కోసమో చరణ్ గేమ్ చేంజర్ కోసమో ఏప్రిల్కి వాయిదా వేశారన్నారు. అది నిజం కానే కాదు, దానికి సాలిడ్ రీజన్ ఉంది. ఇండియా మార్కెట్ ఎంత ముఖ్యమో గమనించే జేమ్స్ క్యామరూన్ లాంటి హాలీవుడ్ లెజెండ్ తెలుగు సినిమా వాయిదా కోరుకున్నాడా? ఇది నిజంగా జరిగిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. హాలీవుడ్ మూవీ అవతార్ 3 రిలీజ్కి రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ టీమ్ సాయం చేస్తోంది. మామూలుగా అయితే కాస్త అతి అని అనుకోవడం కామన్, ఎంతైనా హాలీవుడ్ రేంజ్ వేరు కదా. అలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ఎవరి రియాక్షన్ అయినా ఇలానే ఉంటుంది. కానీ రాజా సాబ్ నిజంగా అవతార్ 3 కోసం సాయం చేశాడు అనేది వాస్తవం. ఇండస్ట్రీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు ప్రభాస్ రేంజ్ ఏంటో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తెలిసేలా చేస్తోంది. అసలు పాయింట్ ఏంటంటే రాజా సాబ్ నిజానికి ఓ తెలుగు సినిమానే కావచ్చు, అవతార్ మూవీ మూడో సీక్వెల్ హాలీవుడ్ సినిమానే కావచ్చు, కానీ కొన్నిసార్లు బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. తెలుగు హీరో ప్రభాస్ హాలీవుడ్ మూవీని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి ఎదిగాడు. అవతార్ మూడో సీక్వెల్ ఓ పాన్ ఇండియా సినిమా కూడా భయపడాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ముందుగా అవతార్ మూవీ మూడో సీక్వెల్ విషయానికి వస్తే, ఫైర్ అండ్ యాషెస్ అంటే అగ్గిరవ్వ బూడిద అన్న కోణంలో కొత్త సీక్వెల్ తాలూకు కాన్సెప్ట్ రివీల్ చేశాడు జేమ్స్ క్యామరూన్. డిసెంబర్ 19 వరల్డ్ వైడ్గా ఈ సినిమా రాబోతుందని తేల్చాడు. నిజానికి అవతార్ సీక్వెల్స్ ఏమొచ్చినా కూడా డిసెంబర్ 15-20 అంటే క్రిస్మస్ స్పెషల్గా రావాల్సిందే. కానీ అదే టైంకి రాజా సాబ్ని రిలీజ్ చేయాలనుకున్నారు. అవతార్కి వరల్డ్ వైడ్గా మార్కెట్ ఉంది. అలాంటి మూవీ ఓ తెలుగు సినిమాకు భయపడిందంటే లాజిక్ లేదనుకుంటారు, కానీ ఉంది. ప్రభాస్కి పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేసే ఇమేజ్ ఉంది. అవతార్ 1, అవతార్ 2 ఈ రెండు సినిమాలకు ఇండియాలో 300 కోట్లు 500 కోట్ల చొప్పున వసూళ్ళు వచ్చాయి. అవతార్ 3 ఇండియాలో కనీసం 1000 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. సో అంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని రాజమౌళి టీం హెల్ప్తో ప్రభాస్ అవతార్ టీం సంప్రదించిందట. రాజా సాబ్ తప్ప ఇండియన్ మార్కెట్లో అవతార్కి పోటీ ఇచ్చే సినిమాలు ఏవి లేవని ఇలా అప్రోచ్ అయింది. ఇదే కాదు, బ్రిటన్, జర్మనీ మార్కెట్లో కూడా పోటీ లేకుండా ఉండేలా, అక్కడ సినిమాలు వాయిదా పడేలా జాగ్రత్త పడిందట. అంత ప్రెస్టీజియస్ మూవీ వస్తోందంటే అంత భయపడాల్సిందే. అలాంటిది అవతార్ 3 టీం ఇంతగా పోటీ లేకుండా జాగ్రత్త పడడం విచిత్రమే. కాకపోతే అవతార్ వచ్చినప్పుడున్న క్రేజ్ అవతార్ 2 టైంలో కనిపించలేదు. అవతార్ 2లోని కథే నీరసంగా ఉండడంతో ఇక అవతార్ 3, 4, 5 కష్టమే అని అన్నారు. ఇలాంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకునే ఛాన్స్ తీసుకోవద్దని ప్రపంచవ్యాప్తంగా పెద్ద మార్కెట్లు అనుకున్న చోట పోటీ వచ్చే సినిమాలు వాయిదా పడేలా ఆయా సినిమాల టీమ్స్తో జేమ్స్ క్యామరూన్ సంప్రదింపులు జరిపాడని తెలుస్తోంది.